భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో మొదటిగా నా నమస్కారాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన సంగతి చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ప్రియ సహోదరులు పాల్ ఇమానియల్ గారు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రేపిన దుమారం అంతా ఇంత కాదు, మీకు తెలుసు. భారతీయ క్రైస్తవుడిగా నేను కూడా స్పందించి మరి అలా ప్రార్థన చేయడం తప్పు అని చెప్పి నేను గద్దించడం కూడా జరిగింది. మరి దానికి అనేకమైన సహోదరులు మరి ప్రశంసలు ఇచ్చారు, విమర్శలు కూడా చేశారు. విమర్శించిన వారు ఎక్కువగా మాట్లాడుతూ మరి ఇలాగా పాల్ ఇమానియల్ గారు చేసింది చిన్న తప్పే కదా, మరి మాట్లాడారు, క్షమాపణ కూడా అడిగారు, మీరు క్షమించరన్న అడగడం జరిగింది. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. పాల్ ఇమానియల్ గారు మంచి సేవకులు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన వ్యాపార ధోరణి కాదు, కర్చిప్లు అమ్ముకోలేదు, నుండొక్కులు అమ్ముకోలేదు, అలాగే వ్యాపారం చేయట్లేదు, చక్కగా ఆయన సేవను కొనసాగించుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఒక భారతీయుడిగా ఒక సేవకునిగా ఆయన నేను గద్దించాను, ఇలా మనం మాట్లాడకూడదని. నా సహోదరుడు కాబట్టి బైబిల్లో మరి గద్దించమని ఉంది. గద్దించండి, ఖండించండి, గద్దించండి, తప్పు జరిగితే తప్పు సరిదిద్దండి, బుద్ధి చెప్పండి అనే మాటలు మీ అందరికీ తెలిసినవే. మరి ఆ కోణాల్లో ఆ పరిస్థితుల్లో నేను అలా మాట్లాడడం జరిగింది. ఇకపోతే మనం ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే ముందు మనం ఏం చేయాలంటే మనమే మందలించాలి. అదే పని నేను చేశాను. ఎందుకంటే అవతల వాళ్ళకి అవకాశం ఇస్తే వారు ఇంకా నానా మాట్లాడతారు, ఒక దెబ్బతో సరిపోయింది 100 దెబ్బలు కొడతారు, ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని పాల్ ఇమానియల్ గారి పట్ల నేను అలా దేవుడి యొక్క వాక్యానుసారంగానే గద్దించడం జరిగింది. దాన్ని మీరు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. పైగా మరలా పాల్ ఇమానియల్ గారు అలా మాట్లాడడం తప్పేనని మరలా చెప్తున్నాను. అలా మాట్లాడకూడదు, అలా మనం దేశం కోసం ప్రార్థించాలి తప్ప దేశ వ్యతిరేకులుగా మారకూడదు అన్నదే నా ఉద్దేశం. ఇకపోతే కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఈ సందర్భంలో మరి గత కాలం నుంచి కూడా ఏమని మాట్లాడుతున్నారంటే ఒక క్రైస్తవ్యంలో జరిగిన కొన్ని సందర్భాలని తీసుకొని వీరందరూ కూడా దేశ వ్యతిరేకులు, దేశభక్తులు కాదని మాట్లాడడం జరిగింది. అందులో మొట్టమొదట పీడి సుందరరావు గారిని మనం తీసుకుంటే ఆయన జాతీయ జెండాన్ని గొడ్డముక్క అన్నారు. జాతీయ జెండాని ఏమని చెప్పారంటే గుడ్డముక్క అన్నారని పదే పదే మేము పెట్టిన వీడియోస్లో కానీ కామెంట్స్ చేస్తూ కామెంట్స్ పెట్టడం జరిగింది. సంతోషం. ఇకపోతే మరి పీడి సుందరరావు గారు అలా ఎందుకు మాట్లాడారు, మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో చాలామందికి మీకు తెలుసు. పీడి సుందరరావు గారు అలా మాట్లాడిన తర్వాత మరి ఆ సంస్థ తరఫున క్షమాపణ ఇంచుమించు చెప్పడం జరిగింది. అలాగే కోర్టు కేసు అవడం కూడా జరిగింది. వారి తర్వాత అలాగా మాట్లాడినందుకు సంజువాసి చెప్పుకోవడం కూడా జరిగింది. మరి దాని గురించి మీ అందరికీ తెలుసు. కానీ అలా జరిగిన పదే పదే పీడి సుందరరావు గారిని ఈ మతోన్మాదులు, ఈ వ్యతిరేకులు, దేశం మీద కనీసం ప్రేమ లేని వారు మాట్లాడడం జరిగింది. ఇంకా రెండోదిగా తీసుకుంటే మన సహోదరులు విజయ్ కుమార్ గారిని మనం తీసుకుంటే ఏమన్నారంటే భరతమాతకి ఎంతమంది భర్తలని అడిగారని, మరి అలా అడగడం తప్పు కదా, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని నానా కామెంట్స్ అంటే వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతూ ఉండడం కూడా జరిగింది. ఇక విజయ్ కుమార్ గారి విషయంలో కూడా ఆయన కూడా నా సహోదరులుగా నా దేశ ప్రజలు ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించమని ఆయన క్షమాపణ అడగడం జరిగింది. అలాగే ఆయన్ని కోర్టు పోలీస్ స్టేషన్ వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇంచుమించు కోర్టు వరకు కూడా మరి వెళ్ళినట్టుగానే ఉంది. ఇకపోతే ఇలా జరిగిన తదనంతరం కూడా ఏం జరిగిందంటే ఇంకా పదే పదే అదే మాటను ఎత్తి చూపడం జరుగుతుంది. ఇకపోతే ఒక విషయాన్ని నేను మాట్లాడతాను. భారతమాత ఎవరు అని ప్రశ్నించుకుంటే ఒక చిన్న మాటను మనం చాలాసార్లు నేను అడిగాను. ఏమంటే భారతమాత భారతమాత అని అంటున్నారు కదా, ఇంతకీ ఎవరంటే భారతమాత అంటే ఈ గడ్డని అమ్మలా చూసుకుంటాం అని అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, ఇంతకీ ఆవిడ ఉందా లేదంటే ఆవిడ ఏం లేదు కానీ మేము అనుకుంటున్నాం, మేము క్రియేట్ చేసుకుంటున్నాం అని చాలామంది చెప్పడం జరిగింది. ఆ సంగతి మీకు తెలిసిందే. లేదు భారతమాత, భారతమాతకు ఒక చరిత్ర ఏమీ లేదు, ఒక వంశం ఏమీ లేదు, ఏదో ఆవిడ ఎవరో ఒక వంశంలోంచి పుట్టినావిడ కూడా కాదు. అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మనోభావాల నుంచి వచ్చి భారతదేశాన్ని అమ్మగా చూసుకోవాలి, భారతమాత అమ్మ అన్నట్టు మాట్లాడారు. బాగుంది. ఉందో లేదో తెలియనటువంటి భారతమాతని ఒక మాట అన్నాడని విజయ్ కుమార్ని పదే పదే కించపరుస్తూ క్రైస్తవ్యం మీద ఒక్క మాట పట్టుకుని 10 సార్లు మీరు అనడం బాగుంది. 10 సార్లు అదే మాటని చెప్పి చెప్పి దెప్పి పడవడం అనేది ఎంతవరకు నిజమో వాస్తవం అనేది ఈ వీడియోతో మీ అందరికీ క్లారిటీ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇకపోతే పాల్ ఇమానియల్ గారు మూడోదిగా పాల్ ఇమానియల్ గారి మధ్యన ప్రార్థన చేసి ఇండియా టీం ఓడిపోవాలని ప్రార్థించారు కాబట్టి మీరు అందరూ ఇండియన్స్ కాదని అవి కూడా కామెంట్స్ పెట్టారు. బాగుంది. ఈ ముగ్గురు విషయంలో ఒకటి మాత్రం, మరి నేను వారిని ఎప్రిషియేట్ చేస్తాను, వారిని నేను ఈ విషయంలో సపోర్ట్ చేస్తాను. ఎందుకంటారా, తప్పు జరిగిన తర్వాత వారు శిక్షింపబడ్డారు,
అలాగే క్షమాపణ చెప్పడం జరిగింది. కాబట్టి క్షమాగుణం ఒక క్రైస్తవుడికే ఉంటుందని నేను ధైర్యంగా ఈ విషయంలో చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకోమని బైబిల్లో ఉంది. తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగారు కాబట్టి ఈ విషయంలో వీరికి నేను ఈ విషయంలో మద్దతు తెలియజేస్తున్నాను. ఎందుకంటారా, మరి వారు తప్పు జరిగిన తర్వాత వారు తప్పును ఒప్పుకున్నారు. ఇకపోతే ఇక ఘోరమైనటువంటి విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఈ విషయంలో నేను పూర్తిగా భారతీయుడిగా ఒక క్రైస్తవుడిగా వారికి నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ విషయంలో నా సహోదరులుగా. ఎందుకంటారా, వారు మరలా ఆ తప్పుని రిపీట్ చేయలేదు. చేసిన తప్పుకు క్షమాపణ అడిగారు, లోపల ఎంతో కుంగిపోయారు. మేము అలా ఎందుకు మాట్లాడేవని ఎంతో వారు బాధపడడం కూడా జరిగింది. ఇకపోతే అసలు విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. క్రైస్తవ్యం మొత్తానికి ఇప్పుడు పాలిమానియల్ గారితో కలిపి పిడి సుందరరావు గారిని, అలాగే విజయ్ కుమార్ గారిని, పాలిమానియల్ గారిని, ఈ ముగ్గురిని టార్గెట్ చేసి యావత్ క్రైస్తవ్యాన్ని ఇలాగే వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఇలాగే ఉంటారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను వాస్తవాలు మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను, జాగ్రత్త వినండి. పిడి సుందరరావు గారు ఏమన్నారంటే, జెండాని గుడ్డముక్క అన్నారన్నది బా ఎంత హైప్కి తీసుకెళ్లారంటే బాగుందండి. చాలా హైపుకి తీసుకెళ్లి క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేశారు, కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురాకపోతున్నాను. మన భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోదీ గారికి మొదటిగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను ప్రధానిగా మీకు. కానీ ఒక భారతీయుడిగా మరి యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఒక ప్రశ్న కూడా నేను వేస్తున్నాను. జాగ్రత్తగా వీడియో చూసిన వారు మీరు ఆలోచించాలి. ఎందుకంటారా, గుడ్డముక్క అన్నందుకు ఒక 130 కోట్ల మందిలో ఒక చెప్పుకోవాలంటే ఒక సామాన్యమైన వ్యక్తి పిడి సుందరరావు గారు. మరి మోదీ గారు ఎంత పెద్ద వ్యక్తి అంటే ఈ దేశ ప్రధాని. ఈ దేశ ప్రధానికి ఒక సామాన్యుడి కంటే ఎక్కువగా జాతీయ జెండా అంటే గౌరవం ఉండాలి. అవునంటారా కాదంటారా? సామాన్యుడు ఒకవేళ తెలుసో తెలియకో ఏదో అన్నాడు క్షమాపణ చెప్పాడు, ఇక దేశ ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ జెండాకి ఎంత గౌరవం ఇవ్వాలో ప్రతి భారతీయుడు మీరు ఆలోచించాలి. ఇక ఆ విషయంలో మోదీ గారు ఏం చేశారంటే, యోగా డే రోజు ఏం చేశారంటే ముఖానికి ఆ కర్చిప్లాగా ఆ యొక్క జాతీయ జెండాను తుడుచుకోవడం, సంతకం పెట్టి జాతీయ జెండాని వేరొకరికి ఇవ్వడం, మరి తలకిందులుగా ఎగిరినటువంటి జాతీయ జెండాని ఆ పక్క నుంచే నడుచుకొని వెళ్ళిపోవడం మీరు చూశారు. మరి ఒక సామాన్యుడు తప్పు చేస్తే ఎంత పెద్ద ఇష్యూ చేసినప్పుడు, దేశ ప్రధాని ఇలా చేసినప్పుడు మరి మీరు ఎవరూ స్పందించలేదు. టీవీ మీడియా వారు దీన్ని ఏదో అసలు పట్టనట్టుగా వదిలేశారు. ఇప్పటికీ కూడా ఆ చిన్న తప్పుని పిడి సుందరరావు మీద రుద్ది ఆయన మీద మాట్లాడుతున్నారు. మరి ప్రధాని గారి గురించి ఎందుకు మాట్లాడరు? ప్రధాని గారు అంటే నాకు గౌరవం ఉంది, నా దేశ ప్రధాని కాబట్టి. కానీ ఒక భారతీయుడిగా నేను అడుగుతున్నాను, మీరు అడిగినా అడగకపోయినా మరి ఈ విషయంలో ఏమంటారండి? మతోన్మాద సంస్థలో మతోన్మాదులు ఒకసారి ఆలోచించండి. ఇకపోతే మొన్న సునీత సింగ్ గారు ఏ వ్యాఖ్యానం చేశారంటే, మీకు తెలిసిన విషయమే, ఏమని మాట్లాడారు చూశారు కదా, టీవీ మీడియా వరకు కూడా వచ్చింది. ఆవిడ పెట్టిన పోస్టు లీక్ అయిపోయి ప్రజల మధ్యకి ప్రపంచం మధ్యకి వచ్చేసిన తర్వాత కనీసం మరి ఆవిడకి ఎంత కూడా స్పందన లేకుండా కిమ్మని ఉండడం. ఏమన్నారంటే మీకు తెలిసిన విషయమే, భారతదేశంలో ఉన్నటువంటి మన సాటి సహోదరులైనటువంటి ఇస్లాం సోదరి సోదరి మనల్ని అతి దారుణంగా మరి రేప్ చేసి చంపేయాలని హైందవ సోదరులందరికీ కూడా పిలిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. దాని విషయంలో కూడా ఏమీ మాట్లాడలేదు, కామ్గా అయిపోయారు అందరూ కూడా. ఇక ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ఒక న్యూస్ రిపోర్టర్ ఉన్నాడండి, ఆయన పేరు సాయి. మీకు తెలిసిన విషయమే, ఈయన ఆర్ఎస్ఎస్ తొత్తన అనొచ్చేమో ఈ విషయంలోనే, అంటే ఒక మతోన్మాద అనొచ్చేమో. ఈయన జర్నలిజానికే మచ్చ తెచ్చిన వ్యక్తి అని అనొచ్చు. జర్నలిజం అనే పదం, జర్నలిస్ట్ అనే పదం ఇతనికి బహుశా సరిపోదేమో. ఎందుకంటే క్రైస్తవులు ఏదైనా చేశారనుకో దాని గురించి ఓ పెద్ద న్యూస్ చేస్తారు. పాలిమానియల్ గారు మాట్లాడింది కూడా ఆయన మాట్లాడే ఆయన ఛానల్లో. ఏమండి, ఆయన ఛానల్లో ఎలాంటివి మాట్లాడతారంటే, క్రైస్తవుల మీద ఏదైనా ఉంటే చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడాడంటే ఒకసారి చూడండి. మతం అనేటువంటిది మనుగడకి ఆధారం కావాలి, సంస్కృతి సంప్రదాయ బద్ధమైనటువంటి జీవితానికి ఒక ఆలంబన కావాలి. దారి తప్పకుండా పాపభీతితో సంస్కారయుతంగా బాధ్యతగా బ్రతకడానికి ఒక మార్గనిర్దేశం ఇవ్వాలి. అంతేగాని మతం అనేటువంటిది విధ్వంసానికో, తప్పుడు మార్గానికో, తప్పుడు ఆలోచనలకో వేదిక కాకూడదు. మతాన్ని వాడుకునే వాళ్ళు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా తప్పుడుగా వాడితే మాత్రం అది ఖచ్చితంగా నిలదీయాలి. ఇది గతంలో అనేక దఫాలు ప్రస్తావించుకున్నాం ఎవరన్నా తప్పు మాట్లాడినటువంటి సందర్భంలో. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి ఒక పాస్టర్ గారు, ఆయన ప్రార్థన చెప్పుకోవచ్చు, మీరు ప్రభువుని నమ్ముకోండి మీకు అన్నీ మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు, పూజలు చేయమని చెప్పచ్చు, అది మతపరంగా ఆయనకు ఉన్నటువంటి మత స్వాతంత్ర హక్కు, తప్పేం లేదు. మత స్వేచ్ఛ ఈ దేశం ఇచ్చింది, వాడుకోవచ్చు. ఏ మతం వాళ్ళైనా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి హక్కును వినియోగించుకోవచ్చు. కానీ ఇక్కడ వర్తమాన అంశాలని ఇక్కడికి తీసుకొచ్చి దాంట్లో ఒక ప్రజలలో
అపనమ్మకాన్ని లేదంటే ప్రజలలో నమ్మకం కలిగించుకోవడం కోసం వ్యవస్థలని అస్తవ్యస్తం చేయడం. ఒక పాస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వరల్డ్ కప్లో ఓడిపోవడానికి ఆయన ప్రార్థనలు కారణమైనవి అంట. కావాలంటే ఒకసారి వినండి. చూసారు కదా ఏమన్నాడంటే ఆయన, మతం అనేది ఎలా ఉండాలంటే చాలా సహనంతో ఉండాలట, చాలా దాన్ని ఏమంటారంటే ప్రేమతో ఉండాలంట, ఇలాంటి పదాలు ఏవో మరి వాడినట్టుగా మాట్లాడినట్టుగా ఇవన్నీ కూడా మీరు విన్నారు, బాగుంది. ఇక పరమతం మీద సహనంతో ఓర్పుతో ఉన్న ఎంత మంచి వాళ్ళు ఉన్నారో మనకు తెలుసు కదా. అందులోనూ దొంగ సన్యాసులు ఎవరెవరు ఉన్నారో మీకు తెలిసిన విషయమే. అందులో పెద్ద దొంగ సన్యాసి రాధా మనోహర్ దాసు. ఈ రాధా మనోహర్ దాస్ కోసం మరి ఈ మీడియాలో కానీ టీవీలో కానీ లేదా ఈ సాయి లాంటి న్యూస్ రీడర్స్ లేదంటే జర్నలిస్టులు కానీ ఎవరైనా మాట్లాడడం మీరు చూసారా? మాట్లాడరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు తెలిసిన విషయమే, ఈ రాధా మనోహర్ దాస్ ఏమేమి మాట్లాడాడో ఒకసారి మరొకసారి మీరు వినండి. ఆదేశం, నీ ఆదేశం మేము వినం. మాకు చెప్తారా పర్యావరణం? మీరు రోడ్డు మీద ఆవులు కోసినప్పుడు చెప్పు, ఎన్ని ఆవులు కావాలో చెప్తావా? బక్రీద్ నాడు, రంజాన్ నాడు రోడ్ల మీద కోస్తారు, ఎన్ని ఆవులు కోయాలో చెప్పరా? నీకు దమ్ముంటే అదవుతున్నా. బాంబులు కాల్చండి, ఎప్పుడు కాల్చుతారు? ఇంకెప్పుడు కాల్చుతారు? సంవత్సరానికి ఒకసారి కాల్చుతాం అంటే రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం ఎన్ని గంటలు చేయాలి? ఈయనే చెప్తాడేమో. కాదు, కొత్తగా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎంతసేపు చేయాలి అని చెప్పు తీసుకుపోతాం. సుప్రీంకోర్టు లేదు అది కోవిడ్ లేదు, చెప్పు తీసుకుపోతాం. సుప్రీంకోర్టు లేదు అది కోవిడ్ లేదు, చెప్పు తీసుకుపోతాం. సుప్రీంకోర్టు లేదు అది కోవిడ్ లేదు, చెప్పు తీసుకుపోతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనులు పనుల్లో ఉన్నారు. అదొకనా పిసక్కండి. మన డబ్బులు, మన దేశము, మన ధర్మం. క్రైస్తవులకు ప్రాబ్లమ్స్ వస్తే జెరూసలేం దొబ్బేయచ్చు, సాహిబులకు ప్రాబ్లం వస్తే ఆఫ్ఘనిస్తాన్కో పాకిస్తాన్కో దొబ్బచ్చు. మనం ఎక్కడికి వెళ్తాం? మన దేవాలయాలు మనం రక్షించుకునే తీరాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకునే తీరాలి. తొక్కలో కోర్టు, తొక్కలో కోర్టు, తొక్కలో కోర్టు, ఏం కేర్ చేయకండి. వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, లేకపోతే పిండమే 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 పిండమే. గాడ్సేని నేను ఒక విషయంలో బాగా ద్వేషిస్తాను. ఎస్ సార్. ఏ విషయంలో చెప్పు? ఏ విషయంలో సార్? నువ్వు చెప్పు, ఊహించి. గాంధీజీని చంపినందుకు సార్? కాదు, ఎవరోపని ఏదో వన్ ఇయర్ ముందు చేయలేదండి. ఎవరోపని ఏదో వన్ ఇయర్ ముందు చేయలేదండి. ఎవరోపని ఏదో వన్ ఇయర్ ముందు చేయలేదండి. ఎందుకు సార్ అలా? మరి వీడేం చేసేది? పొట్టుడు 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 సంతకం పెట్టాలంట, నిరాహారదీక్ష అంట. చూసారు కదా ఏం మాట్లాడాడు? హైకోర్టును తిట్టాడు, అప్పుడు ఎవరు ఇలా ఎవరు స్పందించలేదు. ఓకేనా? అలా ఇకపోతే ఇకేమన్నాడు, మన గాంధీ గారిని దూషించాడు పొట్టుడని, లేకపోతే నానా మాటలు మీరు అనడం కూడా అది కూడా విన్నారు. ఇకపోతే ఇలాంటి అసభ్యకరమైన మాటలు ఎన్నింటినో వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న వీళ్ళు ఎవరైనా క్షమాపణ చెప్పారా? మోదీ గారు జెండా విషయంలో చేసిన అవమానానికి ఏమైనా క్షమాపణ చెప్పారా? లేదు. మరి సునీతా సింగ్ గారు ఏమైనా క్షమాపణ చెప్పారా? లేదు. ఈ సాయి గారు న్యూస్ జర్నలిస్టు, ఈయన ఎప్పుడు చూసినా క్రైస్తవులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఈయన ఎప్పుడైనా దేశానికి సంబంధించినటువంటి అందరూ సమానమని ఎప్పుడైనా క్రైస్తవుల మీద మంచి పాజిటివ్ న్యూస్ ఎప్పుడైనా చెప్పాడా? లేదు. అలాగే క్రైస్తవుల మీద టార్గెట్ చేస్తూ ఉన్నప్పుడు ఈయన నేను చేసిన తప్పే అందరూ సమానమని ఈయన ఎప్పుడైనా అపాలజీస్ చెప్పాడంటే అదే లేదు. ఇప్పుడు పోతే ఇక్కడ రాధా మనోహర్ దాస్ ఉన్నాడు. రాధా మనోహర్ దాస్ ఏం చేశాడంటే హైకోర్టుని, అంటే ఉన్న హైకోర్టు ఉన్న గాంధీ గారిని దూషించాడు, క్షమాపణ చెప్పారా? లేదు. అంటే నా సహోదరుల కంటే వీళ్ళ విషయంలో ఆలోచన చేస్తే క్రీస్తు నేర్పించిన క్షమాపణ వీళ్ళు ముగ్గురు ఎప్పుడో కోరుకున్నారు. మరి ఇంచుమించు అందులో కొంతమంది దాని విషయంలో జైలుకు వరకు కూడా వెళ్ళినట్టుగా మరి వారిని ఇబ్బంది పెట్టినట్టుగా చూసాం. ఆ విషయంలో చూసుకుంటే వీళ్ళతో పోల్చుకుంటే నా సహోదరులు నిజంగా వారు నిజంగా దైవ భక్తులు, దేశం అంటే గౌరవం ఉన్నవారేనని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. ఇక ఈ విషయంలో వీళ్ళు నలుగురు ఏమైనా క్షమాపణ చెప్పారంటే చెప్పలేదు, చెప్పరు. ఎందుకంటే వీరికి దేశభక్తి లేదు, దేవుడు భక్తి లేదని. ఏమంటారా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరిగాయంటే జై శ్రీరామ్ అనకపోతే కొట్టడం, నీకు తెలుసు, అది చూపించాను వీడియోలో. జై శ్రీరామ్ అనకపోతే కొట్టడం, అలాగే హిందూ మహాసభలో గాంధీ గారు దిష్టిబొమ్మని షూట్ చేయడం,
అలాగే భారత రాజ్యాంగాన్ని తగలబెట్టడం, అంబేద్కర్ గారి యొక్క మరి విగ్రహాన్ని పగలగొట్టడం, తొక్కడం, ఇలాంటి పరిస్థితులు చేసినప్పుడు మరి వీళ్ళందరూ ఏమైనా క్షమాపణ చెప్పారా? మరి ఇలాంటి దాన్ని ఏమైనా న్యూస్లోకి తీసుకొచ్చారా? వీళ్ళెవ్వరూ క్షమాపణలు చెప్పరు. దేశానికి మన జాతికి ఇంత అవమానం తెచ్చిన వారు క్షమాపణలు చెప్పకపోయినా వీరిని ఎవ్వరూ ఏమి అనరు. కానీ జరిగిన విషయాలు ఏదో ఫ్లోలో జరిగింది, మా వల్ల పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పిన క్రైస్తవ్యాన్ని మాట మాటికి టార్గెట్ చేస్తున్నారంటే ఈ మతోన్మాదుల కాదా వీరు? వీళ్ళు దేశద్రోహుల కాదా, దేశ వ్యతిరేకుల కాదా? మీరు ఒక్కసారి ఆలోచించమని మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. తప్పు జరిగితే దేవుడు ఊరుకోడు మాకు క్రైస్తవులుగా. తప్పు జరిగితే క్షమాపణ అడగాలని దేవుడు చెప్పాడు. తప్పు జరిగితే క్షమాపణ అడిగే గట్స్ క్రైస్తవుడిగా మాకున్నాయి, క్రైస్తవులుగా మాకున్నాయి. తప్పు జరగచ్చు, రేపు పొద్దున నేను కూడా చేయొచ్చు, ఏదైనా పొరపాటు జరగచ్చు. కానీ తప్పు జరిగితే ఆ తప్పు జరిగిపోయిన తర్వాత క్షమాపణ చెప్పి దాన్ని సరిదిద్దుకునే గట్స్ క్రైస్తవులుగా మాకున్నాయి. మరి మీకు ఉన్నాయా? ఇంతమంది ఇన్ని తప్పులు చేసేశారు, ఇన్ని పొరపాట్లు దేశం పట్ల, జాతి పట్ల చేసేశారు, జెండా పట్ల, జాతీయ నాయకుల పట్ల చేసేశారు, జాతీయ గౌరవాన్ని నిలువెల్లా కూల్చేశారు. మరి వీటి పట్ల ఎవరైనా క్షమాపణ అడిగారా? దీని గురించి ఎవరైనా ఏ టీవీ మీడియా వారు కానీ, నాయకులు కానీ, భారతదేశంలో ఉన్న జనాలు కానీ, మరి హైందవ సోదరులు కానీ, ఇంకా ఇతరత్ర ఉన్నవారందరూ కానీ ఎందుకు స్పందించలేదు? స్పందించవలసిన అవసరం వచ్చింది. మీరు ఏం మాట్లాడతారు నేను చూస్తాను ఈ వీడియో తర్వాత. ఇకపోతే దేవుడు చివరిగా కొన్ని మాటలు మాట్లాడారు వీళ్ళ గురించి, మరి చెప్పి నేను ముగించాలని నేను అనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 37:12 భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. చూసారా, ఈ భక్తిహీనులందరూ, దేశభక్తి దైవభక్తి లేనివారు నీతిమంతులు అంటే దేవుడి కొరకు బ్రతికి సత్యాన్ని బోధిస్తూ నిజాన్ని చెప్తూ ఒకవేళ పొరపాటు జరిగినా సరిదిద్దుకునే వారిని చూసి పండ్లు కొరుక్కుంటారట. కీర్తన గ్రంథం 37:32 భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. చూసారా, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి ఏం చేస్తారంటే వారిని చంపాలనుకుంటున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులకు నా యొక్క ముఖ్య విజ్ఞప్తి, దయతో మన దేశాన్ని దూషించకండి. మనం దేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు. ఎందుకంటే ఈ ఒక్క పరిస్థితిని పట్టుకొని మరి దేశంలోనే అల్లుకోలను చేసి ఒకవేళ మనల్ని చంపే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి దయతో ఏ సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు, ఏ బోధకులు కానీ, విశ్వాసులు కానీ నోరు జారద్దని, ఇలా మాట్లాడొద్దని, ఇలా దూషించొద్దని నా మనవి. మీరు అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మనం అందరిని కూడా ప్రేమించవలసిన అవసరం ఉంది. అందుకే మిమ్మల్ని మొదట ఆయన్ని గద్దించడం జరిగింది. ఈరోజు ప్రేమతో మీ అందరికీ చెప్తున్నాను, మన దేశాన్ని గౌరవించాలి. లేకపోతే ఒక మంచి మాట చెప్తాను, మనం తప్పు చేసినప్పుడు మన వారిని ఒక దెబ్బ కొట్టి మన వారిని మనమే గద్దించి మనమే వారిని ప్రశ్నించి ఒకవేళ మనమే సరిదిద్దితే అవతల వాళ్ళకి అవకాశం ఉండదు. అదే నేను చేస్తున్నాను. మరి మీ సహోదరుడిగా నా యొక్క మరి ఈ పరిచర్లో మీరు తోడుగా ఉండమని మనవి చేయించున్నాను. ఇక చివరిగా ఒక మాటని నేను చదివి, దేవుడు చెప్పిన మాట చదివి నేను వినిపించాలని అనుకుంటున్నాను. సామెతల గ్రంథము 10:30 నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. ఏమని చెప్పాడు చూసారండి? భక్తిహీనుడు దేశంలో నివసింపడట. భక్తిహీనులుగా దేశభక్తి లేనాడు, దైవభక్తి లేనాడు దేశంలో ఉండడు. నీతిమంతుడు ఎప్పుడు మనం నీతిమంతులుగా బ్రతికితే, క్రైస్తవులుగా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటే, తప్పైనప్పుడు తప్పని ఒప్పుకొని క్షమాపణ అడిగి నీతిమంతుల జాబితాలో మనం ఉంటే నిర్భయంగా మనం జీవిస్తాం. ఎవడైతే మన మీద పండ్లు కోరిక, మన మీద వ్యతిరేక అయ్యి మన మీద బురద జల్లాలనుకుంటాడు, వాడు ఖచ్చితంగా దేశంలో నివసించడని దేవుడే చెప్పాడు వీళ్ళందరట. ఏమని చెప్పాడంటే ఇంకో చివరి మాట, కీర్తన గ్రంథం 129:4 యెహోవా న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడండి, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపివేయును. చూసారండి, యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు మనందరినీ ఉచ్చులో బిగించేయాలనుకుంటారు, మనందరినీ కట్టేయాలనుకుంటారు, కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆ తాళ్ళని తెంపివేయును. మనం అందుకే చాలామంది అంటున్నారు దేశం కంటే ముందు దేవుడే కదండి, పాలిమానియల్ గారు అందుకే దేవుడికే కదండి ముందు ప్రయారిటీ ఇచ్చారన్నారు. తప్పు, ఎందుకంటే ముందు మనం చేస్తుంది మనుషుల మధ్య సేవ చేస్తాం కాబట్టి దేవుడికి ఎప్పుడు మనం ప్రయారిటీ ఇస్తాం. కానీ మనుషుల యొక్క మనోభావాలను మనం దెబ్బతీయకూడదు. ముఖ్యంగా మన జాతీయతని, మన దేశాన్ని మనం గౌరవిస్తూ బ్రతకాలని ఇందుమూలంగా యావత్ క్రైస్తవ్యానికి, యావత్ హిందూ ప్రజలకు, అలాగే ఇస్లాం సోదరులకు, ఇతరత్ర అందరూ రిలీజియన్స్కి కూడా, లేదా అందరూ మతస్థులు లేదా మార్గాన్ని అవలంబిస్తున్న వారందరికీ కూడా నేను ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. ఇక పాలిమానియల్ గారు అంటే నాకు ఎందుకు అభిమానం అంటే, కరుణాకర అనే ఒక మతోన్మాది తీసిన సినిమా కోసం ఏ పెద్ద సేవకులు ఎవరు కూడా మాట్లాడలేనప్పుడు పాల్ ఇమానియల్ గారు మేము చేస్తున్న ఈ పోరాటంలో ఆయన కూడా, నేను కూడా ఉన్నానని ఆ మద్దతు ఇవ్వడం, మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇందుని బట్టి నేను ఆయన ఎప్రిషియేటే చేస్తాను. కాకపోతే ఇలాంటి వ్యాఖ్యానాలు మరొకసారి చేయకూడదని, ఏ సేవకులు చేయొద్దని, ముఖ్యంగా పాల్ ఇమానియల్ గారు కూడా ఇలా మాట్లాడకూడదని, మాట్లాడవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచే నిజాన్ని కనపరచునుగాక. ఆమెన్.